Want to study in Germany? Then Exela is the best option. Admissions with scholarships available. Call 9881-9666. ఉంటేనే మనందరికీ న్యాయం జరుగుతుంది. అందుకోసమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. మా ఉద్యోగాలు మాకు కావాలి. ఈ రెండు విషయాలపైన అంబేద్కర్ విగ్రహాలకు ఆ రోజున ఆయనకు పూలమాల వేసి ఆయన యొక్క జన్మదినం సందర్భంగా పూలమాల వేసిన తర్వాత ఆయనకు ఈ యొక్క మెమరండాలు సమర్పించాలని కూడా 14th రోజు కార్యక్రమం నిర్ణయించడం జరిగింది. 15వ తేదీన మార్చ్ ఈ విధంగా ఎడ్యుకేట్ చేయడం కోసం అందరిని ఇన్వాల్వ్ చేయడం కోసం ఇది కేవలం ఒక పార్టీదో ఒక వ్యక్తుల యొక్క పోరాటం కాదు. ఇది తెలంగాణ ప్రజల యొక్క పోరాటం, తెలంగాణ యువత యొక్క పోరాటం, తెలంగాణ విద్యార్థి లోకం యొక్క పోరాటం, మన భవిష్యత్ పోరాటం. ఇదే విధంగా అమ్ముకొని అనేక మందికి కనుక ఉద్యోగాలు అమ్ముకుంటే మన భవిష్యత్ ఏం కావాలి? ఇవాళ దాని యొక్క వ్యవహారం చూస్తూ ఉంటే అనేక మందికి అమ్ముకున్నారని దాంట్లో చాలామంది పెద్దలకు మరి ఏ యొక్క మంత్రులకు ఎవరికి సంబంధం ఉన్నదనే విషయం తేలాలంటే దానిపైన సమగ్రమైన దర్యాప్తు జరగాలి. కానీ ఏదో సిట్ పేరుతోనంటే సిట్ అంటే ఈ ప్రభుత్వం సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. ఎందుకంటే గతంలో వేసిన సిట్లు ఏమైనా రిపోర్ట్ వచ్చిందా? వాటిపైన ఏమైనా చర్యలు తీసుకున్నారా? డ్రగ్స్ పైన సిట్ వేశారు, ఇంటర్మీడియట్ దానిపైన సిట్ వేశారు, ఎంసెట్ పైన సిట్ వేశారు, ఇంకేవేవో విషయాలపైన సిట్ వేసారు. ఇవాళ ధరణి విషయంలో కూడా ఈ యొక్క ఐటీ ప్రధానమైనది ఉంది. దాని కారణంగా కూడా కొన్ని వేల కోట్ల కుంభకోణం జరుగుతున్నది. కాబట్టి ఇవన్నీ విషయాలు తేలాలంటే ఇది సమగ్రమైన యొక్క దర్యాప్తు జరపాలనేది. అందుకోసమే మా పోరాటాన్ని వరంగల్ గడ్డపై నుంచి ప్రారంభిస్తున్నాం. దీన్ని విజయవంతం చేయవలసిందిగా అందరికి కూడా మేము సవినయంగా మనవి చేస్తున్నాం. విజయరామారావు, హృదయపూర్వక వందనాలు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనిచేస్తున్న తీరు తెన్నులు, ఆ సంస్థలో నడుస్తున్న నిర్వాహకం గురించి ఈ మధ్య వెలుగులోకి వచ్చినటువంటి అనేక అంశాలు, అనేక సంఘటనలు తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజానీకాన్ని నివరపరిచినాయి, ఆశ్చర్యపరిచినాయి. పబ్లిక్ సర్వీస్ కమిషను పటిష్టవంతంగా, నిజాయితీగా, నిబద్ధతతో పనిచేయాల్సినటువంటి సంస్థ. మరి ఆ సంస్థ అనేక గందరగోళాలు, మోసాలు, అవినీతికి కేంద్రంగా పనిచేస్తున్నదంటే లోపమెక్కడా? కారకులు ఎవరు? లోపం ఎక్కడ జరిగిందంటే సంస్థ నిర్మాణమే లోపభూయిష్టమైంది. ప్రభుత్వము ఆ సంస్థను నిర్మాణించే సందర్భంగా సంస్థలో పనిచేయాల్సినటువంటి సభ్యుల పనితనాన్ని పరిగణలోకి తీసుకోలే, వారికి ఉన్న అనుభవాలను పరిగణలోకి తీసుకోలే. వారు గతంలో వారికి ఉన్న చరిత్ర, వారికి ఉన్న గుణగణాలను పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల ఈరోజు ఇలాంటి గందరగోళాలకు కేంద్రమైంది. ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్లుగా ఎవరు నియమించబడాలి? మంచి అకాడమిక్ క్యారియర్ కలిగినటువంటి అకాడమిషియన్స్, రిటైర్డ్ ప్రొఫెసర్స్, మేధావి వర్గాలు, వారి సర్వీసులో ఎక్కడ కూడా అవినీతి ఆరోపణలు లేకుండా నిజాయితీగా, నిబద్ధతతో పనిచేసినటువంటి వ్యక్తులు, సమాజ శ్రేయస్సును ఆకాంక్షించే వాళ్ళు, రాబోయే కాలంలో ఒక పటిష్టవంతమైన ప్రభుత్వ అధికార యంత్రాంగం, ప్రజల కొరకు పనిచేయగలిగిన నిబద్ధత కలిగిన యంత్రాంగాన్ని నిర్మాణించాల్సినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నదెవరు? వారికి ఒక బ్రహ్మాండమైన అకాడమిక్ క్యారియర్ లేదు. వారు సర్వీసులో మహోన్నతమైనటువంటి
సేవలందించిన ఘనమైన చరిత్ర లేవు వారికి పెద్దగా చదువు సందేలు ఉన్న వాళ్ళు కూడా కాదు ప్రభుత్వము రాజకీయంగా వాళ్ళ రాజకీయ అవసరాల కొరకు ఆ సంస్థలో పార్టీకి జిందాబాద్ అన్న వాళ్ళు కేసీఆర్ కు వంగి దండాలు పెట్టే వాళ్ళను సంస్థలో సభ్యులుగా చేర్పించడం వల్ల ఈ అనర్థాలకు దారి తీసిందనేది మనం మరి ఒక కన్క్లూజన్ కు రావాల్సిన అవసరం ఉంది ప్రధానంగా ఈ సంస్థ నిర్వహణలో ఎంపిక కాబడే అభ్యర్థులు ఉద్యోగంలో చేరబోయే అభ్యర్థులు ఇది కేవలం వారి ఉద్యోగాలకు సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సంబంధించిన అంశం కాదు ఇది ఇది రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్రంలో రాబోయే కాలంలో ప్రభుత్వాన్ని నడిపించగలిగిన ప్రభుత్వాన్ని నడిపించగలిగిన శక్తి యుక్తి నిజాయితీ నిబద్ధత ఉండాల్సినటువంటి సభ్యులను అందులో చేర్చకపోవడం వల్ల వారు లేకపోవడం వల్ల రాబోయే భావితరాలలో ప్రభుత్వంలో చేరాల్సినటువంటి అధికార యంత్రాంగం ఎవరు ఉంటారు ఈ రోజు డబ్బులకు ప్రశ్న పత్రాలు కొనుకొని పరీక్ష రాసి మెరిట్ లిస్ట్ లో ముందుండే వాళ్ళు లేదా ఎవరైతే నిజంగా సక్కంగా కాలేజీ పోనోళ్ళు సరియైన చదువు సందేలు రానోళ్ళు సరియైన డిగ్రీలు లేని వాళ్ళు ఆ డిగ్రీలు కూడా దొంగతనంగా నకలు కొట్టి డబ్బులతో కొనుకున్న వాళ్ళ ద్వారా ఎంపిక కాబోయే అభ్యర్థులు వీళ్ళు రేపు ప్రభుత్వ విధి నిర్వహణలో భాగస్వాములు కాబోయే అధికారులు మరి వీరి వల్ల రేపు రాబోయే కాలంలో కూడా మరి ఇంకా ఎలాంటి అధికార యంత్రాంగం వస్తుందంటే వీళ్ళకంటే ఇంకా ఘోరంగా అవినీతిలో మునిగిపోయే వాళ్ళు నిజంగా సామాజిక స్పృహ లేక సామాజిక సేవ చేయని వాళ్ళు లంగలు లఫంగలు దారి దోపిడీ గాళ్ళను ప్రభుత్వ అధికార యంత్రాంగంలో ఈ సంస్థ వాళ్ళకు గేట్లు తెరిచేందుకు మార్గాన్ని ఏర్పరిచింది ప్రశ్న పత్రాల లీకేజ్ ద్వారా కాబట్టి ఇది అత్యంత ప్రధానమైన అంశం ఇది కేవలం బీజేపీ పార్టీకి సంబంధించిన అంశం కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన రాష్ట్రంలో ఉన్న మేధావి వర్గాలకు రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించిన అంశం కాబట్టి తెలంగాణ సమాజం స్పందించాలి వీరిని కట్టుదిట్టం చేయాలి ఈ పాలక పక్షానికి సరైన బుద్ధి చెప్పాలి అంటే మళ్ళీ మళ్ళీ పరీక్షలు పెడతారట వాళ్ళే నిన్న పేపర్ లీకేజ్ చేసినోళ్ళు పేపర్ అమ్ముకున్న వాళ్ళు మళ్ళీ పరీక్ష పెట్టి మళ్ళీ లీకేజ్ చేయరు మళ్ళీ అమ్ముకోరు అనే గ్యారంటీ ఏముంది కాబట్టి హైకోర్టు జడ్జి ద్వారా ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో మరి ఎంక్వైరీ చేయించి చట్టబద్ధమైన చర్య తీసుకొని ఇలాంటి గందరగోళాలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని మేము మనవి చేస్తూ అందుకొరకు బీజేపీ పార్టీ రేపు నిరుద్యోగ మార్చ్ నిరుద్యోగ యువకుల మార్చ్ తెలంగాణ అన్ని జిల్లాల్లో గతంలో ఉన్నటువంటి పాత 10 జిల్లాలలో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ పార్టీ పక్షాన తెలంగాణ మార్చులు నిర్వహిస్తుంది అందులో ఒక బీజేపీ పార్టీ కేవలం భాగస్వామి కాదు ఇది అందరి అంశం ఈ అందరికి సంబంధించిన అంశం కాబట్టి బీజేపీ పార్టీ ముందుకొచ్చి ఆర్గనైజ్ చేయొచ్చు కాలివచ్చు కానీ ఇందులో భాగస్వాములు కావాల్సింది ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న అన్ని పక్షాల వాళ్ళు విద్యార్థి వర్గాలు నిరుద్యోగ వర్గాలు రాజకీయ పార్టీలలో పనిచేసే అనేక మంది నిజాయితీగా పనిచేసే ప్రజా సమస్యల పట్ల స్పందించగలిగిన వర్గాలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరూ కూడా రేపు వరంగల్లో జరిగే ఈ ర్యాలీలో సమావేశం కావాలి తద్వారా ప్రజా స్పందన ప్రజాభిప్రాయం
ఏ స్థాయిలో ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి తేట తెల్లం కావాలి. ఈ అంశం పట్ల మరి మనం అందరం కూడా ఐక్యంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరము సామాజిక వాదులపైన రాజకీయ పక్షాలపైన మరి అందరిపైన ఉందని మేము మీ అందరికి మనవి చేస్తూ మీ ద్వారా రేపటి కార్యక్రమానికి 15వ తారీఖు వరంగల్లులో జరగబోయే కార్యక్రమానికి ఈ నిరుద్యోగ మార్చిను విజయవంతం చేయాలని మేము తెలంగాణ సమాజం వేడుకుంటున్నాం. వారందరికీ మనవి చేస్తున్నాం. Want to study in Germany? Then Exela is the best option. Admissions with scholarships available. Call 9881 966666.